हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। फ्रेंड्स, ई रोज वीडियो प्रेग्नेंसी फास्ट गा रावडानिकि 11 टिप्स ई वीडियोलो मनं चूद्दां। इक फ्रेंड्स, फर्स्ट सरैन वयसुलो गर्भवतिगा मारालि। సరైన వయస్సులో ఈ ప్రెగ్నెన్సీ అనేది రావాలి, అంటే 18 to 28 ఇయర్స్. సో ఇప్పుడు అంటే ఈ ఏజ్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలామందికి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ టైంలో ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గా అవ్వగలరు. ఇక నెక్స్ట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు కూడా అబార్ట్ అనేది చేయకూడదు. సో దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీ పీరియడ్ సైకిల్ని మీరు కరెక్ట్గా చూసుకోవాలి. సో ఎప్పుడైనా పీరియడ్స్ లేట్గా వస్తే లేదా తొందరగా వస్తే, సో ఇలాంటి టైమ్స్లో మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఓవ్యులేషన్ పీరియడ్పై మీరు ఎప్పుడు కూడా ధ్యాసం ఉంచాలి. అంటే ఫస్ట్ డే 1 అనేది ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ అనేది వస్తుంది. సో 14th డే రోజు, అంటే మీ పీరియడ్స్ స్టార్ట్ అయిన 14th డే రోజు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక ఓవ్యులేషన్ జరిగిన అంటే 14, 15, 16, సో ఈ 3 డేస్లో ఇంటిమేట్ అయిన తర్వాత అంటే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక 21 to 24 డేస్లో మీరు టెస్ట్ అనేవి చేసుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేవి మీరు చేసి మీరు ప్రెగ్నెంటా కాదా అని మీరు చెక్ చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీ వెయిట్పై కూడా మీరు ధ్యాస అనేది ఉంచాలి. ఓవర్ వెయిట్ లేదా మరి లీన్గా అనేది ఉండకూడదు. సో అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉండకూడదు. ఇక ఫ్రెండ్స్, మీ హెల్త్పై కూడా మీరు బాగా ధ్యాస ఉంచాలి. ఆల్మండ్స్, సోయాబీన్స్, బీన్స్, డైరీ ప్రోడక్ట్స్, పీస్, ఫిష్, ఆరెంజ్, మీట్, బ్రొకోలీ, సో ఇటువంటి హెల్తీ ఫుడ్స్ని మీరు తీసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్ని చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఆల్కహాల్ అనేది అసలు స్కిప్ చేసేయండి. సో విమెన్ లేదా మెన్ ఇద్దరు కూడా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. అలాగే గర్భ నిరోధకం ఉపయోగించడం మానేయండి. ఇక లూబ్రికెంట్స్ కూడా అంటే ఇంటిమేట్ అయ్యే టైంలో లూబ్రికెంట్స్ని కూడా మీరు యూజ్ అనేది చేయకూడదు. ఇక స్ట్రెస్కి కూడా మీరు బాయ్ చెప్పేయండి. సో స్ట్రెస్ వల్ల కూడా పీరియడ్స్పై ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ పీరియడ్స్ లేట్గా రావటం వల్ల లేదా అసలు పీరియడ్స్ రాకపోవటం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో స్ట్రెస్ వల్ల కూడా ఓవ్యులేషన్ అనేది జరగదు. సో పీరియడ్స్ అనేవి రావు. అలాగే ఈ టిప్స్ మాత్రమే కాదు, మీరు మీ గైనకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.